కణితి ఎక్కడ కనిపించినా మనకు కంగారే. అది క్యాన్సర్ గడ్డేమోనన్న భయం అనుక్షణం మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇక కణితి పైకి కనిపించకుండా తలలో అది కీలకమైన మెదడులో పురుడు పోసుకుంటుంటే ఆ భయానికి అంతుండదు. మెదడులోని ఏ భాగంలో గడ్డ పుట్టుకొస్తే ఆ భాగం అధీనంలోని అవయవాలు మొత్తం ప్రభావితమవుతాయి. కదలికలు, చురుకుదనం, పాళ్ళు తగ్గడంతో పాటు మొత్తంగా ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. కొన్నిసార్లు ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. మెదడును నొక్కేస్తూ మన ప్రాణాల మీదకు తీసుకొచ్చే బ్రెయిన్ ట్యూమర్లకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి? బ్రెయిన్ ట్యూమర్ ఆర్ కణితి అంటామండి. కణితి బాడీలో మన శరీర భాగాలు ఎక్కడైనా రావచ్చు. అది మెదడులో వస్తే మెదడు కణితి ఆర్ మెదడు ట్యూమర్ ఆర్ బ్రెయిన్ ట్యూమర్ అంటాము. కణితి అనేది అసహజంగా పెరిగే కణజాల సముదాయాన్ని మనం కణితి కానీ ట్యూమర్ కానీ అంటాము. అది ఈ కణితి అనేది మన శరీర భాగంలో ఏ భాగంలో అయినా రావచ్చు. అలా కాకుండా మన హ్యూమన్ కంప్యూటర్ మన బ్రెయిన్లో కణితి కానీ ట్యూమర్ కానీ వస్తే అది చాలా అత్యంత ప్రమాదకరమైనది. మెదడులో కణితులు ఎన్ని రకాలుగా రావచ్చు? మనం సర్వసాధారణంగా బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్, రెండు సెకండ్ బ్రెయిన్ ట్యూమర్స్. అలా కాకుండా ఇంకో విధంగా కూడా విభజించుకోవచ్చు. ఒకటి హాని చేసే బ్రెయిన్ ట్యూమర్స్, రెండు హాని చేయని బ్రెయిన్ ట్యూమర్స్. హాని చేసే బ్రెయిన్ ట్యూమర్స్ అంటే క్యాన్సరస్ ట్యూమర్స్, అది క్యాన్సర్ సంబంధించిన ట్యూమర్. హాని చేయని బ్రెయిన్ ట్యూమర్ అంటే బినైన్ ట్యూమర్స్ అంటావు. దీనివల్ల బ్రెయిన్లో గడ్డలాగా పెరుగుతుంది, కణితిలాగా పెరుగుతుంది, కానీ ఆ పక్కనున్న కణజాలం స్వచ్ఛకుపోకుండా ఉంటుంది. అట్లా కాకుండా హాని చేసేవి అంటే మాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఆ ట్యూమర్ పెరగడంతో పాటు పక్కనున్న కణజాలం, దాని చుట్టుపక్కల ఉన్న కణజాలం స్వచ్చుకుపోయి మన బాడీ పార్ట్స్లో ఉన్న అన్ని అవయవాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మెదడులో కణితులు ఎందుకు వస్తాయి? బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ఎందుకు వస్తాయి అనేది ఇప్పటివరకు కరెక్ట్గా ఈ కారణం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది అనేది మనకి ఇప్పటివరకు కూడా తెలియదు. కానీ కొన్ని వాతావరణంలో మార్పుల వల్ల, వాతావరణంలో ఉండే రేడియేషన్ వల్ల కూడా రావచ్చు, జన్యు పరిణామాల లోపల వల్ల రావచ్చు, ఫ్యామిలీలో క్యాన్సర్స్ అనైతే రావచ్చు. తరచూ తలనొప్పి, వాంతి అవుతుంటే మెదడులో కణితి ఉన్నట్టేనా? హెడేక్ వచ్చిన ప్రతి పేషెంట్కి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు కాదు. ఒక 100 మంది 1000 మందిని తీసుకుంటే ఆ 1000లో ఒకరికో ఇద్దరికో తలనొప్పి ఉన్న వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్ ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క పేషెంట్ తలనొప్పి ఉన్న వాళ్ళందరికీ బ్రెయిన్ ట్యూమర్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈ తలనొప్పి అనేది చాలా ఇంపార్టెంట్ సింప్టమ్. ఎప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అనుకోవచ్చు? ఉదాహరణకి వయసు పైబడిన, అంటే 40 నుంచి 50 సంవత్సరాల్లో పైబడిన వాళ్ళకి తలనొప్పి బాగా సివియర్గా వచ్చింది, ఫస్ట్ టైం బాగా సివియర్గా వచ్చిందంటే అది మనం ఒకసారి సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండో సింప్టము ఫస్ట్ టైం ఫిట్స్ రావటం అండి. ఫిట్స్ రావటం అనేది బ్రెయిన్లో ఏదైనా గడ్డ ఉంటే కానీ, అది రక్తం గడ్డ ఉండొచ్చు, క్యాన్సర్ గడ్డ ఉండొచ్చు, దానివల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కాకుండా మన కంటి చూపు మసకబారటం, కంటి చూపు మసకబారటం కూడా ఇదో వన్ ఆఫ్ ద సింప్టమ్ అండి. అలా కాకుండా కాలు చేయి పెరాలసిస్ రావడం, మతిమరుపు రావటం, ఒక పక్క చూపు కనిపించకపోవడం కానీ జరుగుతుంది. మెదడులో కణితులన్నీ క్యాన్సర్లేనా? 40 నుంచి 50 సంవత్సరాలు ఆ పై వయసులో ఉన్న వాళ్ళకి ట్యూమర్ అనేది వస్తే, వాళ్ళల్లో కనుక కణితులు వస్తే మ్యాక్సిమం అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మంచి ట్యూమర్స్ కూడా ఉంటాయి. క్యాన్సర్ అనేవి ఇందాక మీకు చెప్పినట్టు బ్రెయిన్ ట్యూమర్స్లో 4 రకాలు ఉంటాయని చెప్పాం కదా. ఆ 4 రకం జీబీఎం ఆర్ గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మ్ అనేది వయసు పెరిగిన వాళ్ళే ఎక్కువగా కామన్గా వస్తూ ఉంటుంది. అట్లా కాకుండా వయసు పెరిగిన వాళ్ళు కూడా నాన్ క్యాన్సరస్ ట్యూమర్లు, హాని చేయని ట్యూమర్స్ అని చెప్పాను మీకు నేను. హాని చేయని ట్యూమర్స్ ఉదాహరణ తీసుకుంటే మనం మెనింజోమా అంటాము, మెనింజోమా, షానోమా, క్రేనియోఫెరింజోమా అంటాం. ఇవన్నీ హాని చేయని ట్యూమర్స్ అంటాము. ఈ హాని చేయని ట్యూమర్స్ ఎవరిలో అయినా రావచ్చు. అన్ని ట్యూమర్స్ క్యాన్సర్స్ అనేవి కావండి. మెదడులో కణితులు ప్రాణాంతకమా? బ్రెయిన్ ట్యూమర్స్ అన్నీ ప్రాణాంతకం కాదు. మన టెక్నాలజీ, మన ఇన్వెస్టిగేషన్స్, మన టెక్నాలజీస్తో పాటు మన కొత్త కొత్తగా వచ్చే ట్రీట్మెంట్ ఆప్షన్స్ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ అనేది ప్రాణాంతకం అనేది కాదు. మెదడులో కణితుల్ని ఎలా నిర్ధారిస్తారు? తలనొప్పి, దానితో పాటు ఎర్లీ మార్నింగ్ వామిటింగ్ ఇలా కనుక వస్తే కొంత తొందరపడి మనం పరీక్షలు చేయించుకోవాలి. అది ప్రతి చిన్న టౌన్లోకి వెళ్ళిన మనకి సిటీ స్కాన్ అనే ఒక పెద్ద టెస్ట్ ఉంటుంది. సిటీ స్కాన్ చేయటం వల్ల బ్రెయిన్లో ట్యూమర్ ఉందా లేదనేది తెలుస్తుంది. కానీ అది ఏ రకమైన గడ్డ అనేది మనం కరెక్ట్గా తెలియలేము. ఒకసారి సిటీ స్కాన్లో ట్యూమర్ ఉంది అని తెలిసిన తర్వాత మనం ఫర్దర్గా
ఎంఆర్ఐ అనే ఒక టెస్ట్ చేయించుకోవాలి. ఈ ఎంఆర్ఐ అనేది మనకి గోల్డ్ అతి ముఖ్యమైన పరీక్ష. దీనిలో ట్యూమర్స్ ఎన్ని ఉన్నాయి, ట్యూమర్ ఏ లొకేషన్లో ఉంది, రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా, ఆర్ క్రిటికల్ ఏరియాస్ లైక్ పిట్యూటరీ గ్లాండ్లో ఉందా, ఆర్ బ్రెయిన్ స్టెమ్లో ఉందా అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఎంఆర్ఐ వల్ల ఆ ట్యూమర్ క్యాన్సరస్ ట్యూమరా, నాన్ క్యాన్సరస్ ట్యూమరా అనేది కూడా తెలుసుకోవచ్చు. అందరూ ఇంకో స్కాన్ ఏంటంటే పెట్ స్కానింగ్ అంటాము. ఈ సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ తెలుసుకోవడానికి ఉదాహరణకి ఊపిరితిత్తులో కానీ, స్టమక్లో కానీ, ఇంటెస్టైన్స్లో కానీ, కిడ్నీస్లో కానీ, లివర్లో కానీ, గాల్ బ్లాడర్లో కానీ, స్ప్లీన్లో కానీ, వేరేవర్ ఇన్ ద బాడీలో ఎక్కడొచ్చినా సరే బ్రెయిన్కి పాకిన ట్యూమర్లు మనం యూజువల్గా సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం, ఆర్ మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాము. ఇది తెలుసుకోవడానికి పెట్ స్కానింగ్ అనేది చేస్తే బాడీలో ఎక్కడ క్యాన్సర్ ఉన్నా తెలుసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. మెదడులో కణితులకు చికిత్స ఎలా ఉంటుంది? మనకు బ్రెయిన్ ట్యూమర్ కన్ఫర్మ్ అయిన తర్వాత సర్జరీ చేయాలా లేదా, సర్జరీ చేయాలి అంటే ట్యూమర్ సైజ్ ఎంత ఉంది అని, ఏ లొకేషన్లో ఉంది, మనం సర్జరీ చేయొచ్చా, సర్జరీ చేస్తే ఏమేమి ఉపయోగించి చేయాలి అనేది ఆలోచించుకోవాలి. ట్యూమర్ సర్జరీ అనేది, సర్జరీలు కూడా వల్ల కొన్ని రకాల సర్జరీస్ ఉంటాయి. ఒకటి మైక్రోన్యూరో సర్జరీ, రెండు ఎండోస్కోపిక్ సర్జరీ, మూడు స్టీరోటాక్టిక్ సర్జరీ, నాలుగు ఎవేక్ సర్జరీ. ఇంకోటి ఇంకా కొత్తగా టెక్నాలజీ ఏంటంటే నావిగేషన్ గైడెడ్ సర్జరీ అంటాము. ఈ నావిగేషన్ అనేది ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. నావిగేషన్ ఉపయోగించి మన ట్యూమర్ ఎంతవరకు మొత్తం తీసేసామా, ఇంకా మిగిలిపోయిందా, మిగిలిపోతే ఎంత మిగిలిపోయింది, ఆ పక్కనున్న బ్రెయిన్లో ఇంకా చొచ్చుకుపోతూ ఉందా లేదా, ఇంకా ఎంత ట్యూమర్ మిగిలిపోయింది అనేది ఈ నావిగేషన్ ఉపయోగించి, నావిగేషన్ గైడెడ్ మైక్రో సర్జరీ అనేది కూడా చేస్తాము. ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత వచ్చే సర్జరీ అయిన తర్వాత ఆ ట్యూమర్ని కానీ కణితిని కానీ బయాప్సీకి పంపిస్తాం. బయాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి అనేది, అది క్యాన్సర్స్ అయితే రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ అనేది ఉంటుంది. ఉదాహరణకి గ్రేడ్ 4 ట్యూమర్, గ్రేడ్ 3 ట్యూమర్ ఆపరేట్ చేసిన తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకొని మిగిలిపోయిన ట్యూమర్ ఏమైనా ఉందా, ఒకవేళ ఉంటే దానికి ఏం చేయాలి, ఒకవేళ మిగిలిపోయిన ట్యూమర్ ఉంటే దానికి రేడియేషన్ అనేది ఇవ్వాలి. రేడియేషన్ అనేది చాలా రకాలు ఉంటాయి. మన అడ్వాన్స్ టెక్నాలజీతో నూతన విధానంలో రేడియోథెరపీ అనేది ఇస్తాము. రేడియోథెరపీలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఒకటి టోమోథెరపీ అంటాము, రెండు ఐఎంఆర్టీ అంటాము, మూడు హోల్ బ్రెయిన్ రేడియోథెరపీ అంటారు. ఆ పేషెంట్ కండిషన్ బట్టి పేషెంట్కి ఏది ఫిట్ అవుతుందో ఆ రేడియోథెరపీ అనేది ఇవ్వాలి. మెదడులో కణితులపై ఎలాంటి అవగాహన అవసరం? ఎప్పుడైనా హెడేక్, ఒక వయసు దాటిన తర్వాత హెడేక్, అది పెద్ద వయసులో కానీ చిన్న వయసులో, 6 ఏళ్ల పిల్లల లోపు బాగా హెడేక్ వాంతులు అయినా కానీ, 6 ఏళ్ల పిల్లల లోపు హెడేక్ వాంతు, తలనొప్పి వాంతులతో పాటు చూపు మందగించడం కానీ, నడిచేటప్పుడు తూలి పడిపోవడం కానీ ఇలాంటివి వస్తే వెంటనే డాక్టర్ సంప్రదించాలి. అలాగే వయసు దాటిన వాళ్ళు 40 నుంచి 50 ఏళ్ళు పైబడిన వారు సడన్ సివియర్ వాంతులు రావడం కానీ, ఫిట్స్ రావడం కానీ వస్తే వెంటనే డాక్టర్ సంప్రదించి దానికి సంబంధించిన పరీక్షలు చేసుకొని చేసుకున్న తర్వాత బ్రెయిన్ ట్యూమర్ అని వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మనకు అత్యాధునిక పద్ధతిలో మనం చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్ చేసుకుంటే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. తరచూ తీవ్రమైన తలనొప్పి వచ్చిపోతూ ఉండడం, తలనొప్పితో పాటు వాంతులు కూడా అవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలిసి సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పరీక్షల్ని చేయించుకోవాలి. బ్రెయిన్ ట్యూమర్లను తొలి దశలో పసిగడితే ఆధునిక వైద్యంలో ఇవాళ అందుబాటులో ఉన్న చికిత్సల సాయంతో వాటిని పూర్తిగా మాయం చేయొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. ఎలర్జీ లక్షణాలతో బాధపడుతున్నప్పుడు తులసి ఆకుల్ని తేనెతో కలిపి నిత్యం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకుల్లో యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉండడంతో ఎలర్జీ లక్షణాల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.